संगारेड्डी जिला डीईओ कार्यालय में रेंडो रोजु एसीबी सोदा कोई निन्न प्राइवेट स्कूल एनओसी कोसम 50,000 रूपये लंचं तीसुकुंटु डीईओ रमेश सीनियर असिस्टेंट रामकृष्ण पट्टुबड्डारु निन्न 7 गंटल पाटु तनिखीलु चेशारु अधिकारुलु मरोवैपु मेडचल्लोनी डीईओ इंट्लो कूडा सोदालु चेस्तुन्नारु अधिकारुलु एनओसी पनिकि वीळ्ळकि 110,000 रूपायलु डिमांड चेशारु ఈ 110,000 రూపాయలు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు ఒకటేసారి మేము అందించుకోలేము కష్టం అవుతదని రిక్వెస్ట్ చేస్తే సరే సరే ఒక మొదటి విడతగా ఒక 50,000 ఇంద్రి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు గాని అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా లంచం అనేది ఇవ్వడం అసలు ఇష్టం లేదు వాళ్ళకి దానికోసమని మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగిందన్నమాట అప్రోచ్ చేసి ఇట్లా మా అన్ని కూడా అప్లికేషన్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా సబ్మిట్ చేసినాం సార్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మాకు ఫార్వర్డ్ చేయకుండా మమ్మల్ని డబుల కోసం ఆపి పెట్టారు అని చెప్పేసి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు ప్రకారం మేము కేసు నమోదు చేసుకొని ఆ కంప్లైంట్ ద్వారా ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పండ్లను పండిస్తున్నారా అలాగైతే మీ పండ్లని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు సంగారెడ్డి జిల్లా డిఈఓ కార్యాలయంలో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి నిన్న ఒక ప్రైవేట్ స్కూల్ ఎన్ఓసీ కోసం 50,000 రూపాయల లంచం తీసుకుంటూ డిఈఓ రమేష్ సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ పట్టుబడ్డారు నిన్న 7 గంటల పాటు తనిఖీలు చేశారు అధికారులు మరోవైపు మేడ్చల్లోని డిఈఓ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు ఎన్ఓసీ పనికి వీళ్ళకి 110,000 రూపాయలు డిమాండ్ చేశారు ఈ 110,000 రూపాయలు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు ఒకటేసారి మేము అందించుకోలేము కష్టం అవుతదని రిక్వెస్ట్ చేస్తే సరే సరే ఒక మొదటి విడతగా ఒక 50,000 ఇంద్రి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు గాని అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా లంచం అనేది ఇవ్వడం అసలు ఇష్టం లేదు వాళ్ళకి దానికోసమని మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగిందనమాట అప్రోచ్ చేసి ఇట్లా మా అన్ని కూడా అప్లికేషన్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా సబ్మిట్ చేసినాం సార్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మాకు ఫార్వర్డ్ చేయకుండా మమ్మల్ని డబుల కోసం ఆపి పెట్టారు అని చెప్పేసి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు ప్రకారం మేము కేసు నమోదు చేసుకొని ఆ కంప్లైంట్ ద్వారా ఇక్కడ పంపించినప్పుడు ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పండ్లను పండిస్తున్నారా అలాగైతే మీ పండ్లని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు